कोय्यूर माओ मृत वीर साक्षिग एर्पटना पीएलजीए वारोत्सवा शुक्रवार मोदी माओईस्ट पार्टी तलपेड़ना पीएलजीए वारोत्सव प्रभाव मैदान लेकु इधंत निजमो दंडकारुण्य सबलू सवेश पीपनी प्रतीटा पीएलजीए जरूत माओस्ट पार्टी प्राबल्यम राष्ट्रालो शुक्रवार डिसेंबर 2 नुंडी पीपल्स गेरिल्ला आर्मी वारोत्सवालनु निर्वहिस्तुंदी देशव्याप्तंगा वारोत्सवालु जरपाल्सिंदिगा आ पार्टी केंद्र कमिटी इटीवल प्रकटिंचिंदी दींतो माओस्टुलु कलिगिन तेलंगाणलोनी उम्मडि खम्मम जिल्ला जयशंकर जिल्ला मुलुगु जिल्लालतो पाटु दंडकारण्यं विस्तरिंचि उन्न छत्तीसगढ़ अटु नुंडी एओबी ओरिस्सा झारखंड पश्चिम बेंगाल इला పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుండి వారోత్సవాలు కల్పించేందుకు మావోయిస్టులు సన్నద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు గాలింపును సైతం ఉద్ధృతం చేస్తున్నారు. 1999 డిసెంబర్ 2న కొయ్యూరు ఎన్కౌంటర్కు ఏడాది సందర్భంగా మావోయిస్ట్ పార్టీ పిఎల్ఏ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఓ నల్ల ఆదిరెడ్డి, కిషన్జీ, గూడెం ప్రసాద్, మల్కాపూర్ చంద్రమౌళి, మల్కాపూర్ భాస్కర్ విజయ్, మంగపేట చిన్నన్న, దేవేంద్ర రెడ్డి, దగ్గు రాజలింగు, మేకల మల్లేశం, రమాకాంత్, అశోక్ రెడ్డి, గెల్లి రాయలింగు, విశ్వనాథ్, మేకల దామోదర్ రెడ్డి, అమర్నాథ్, పురుషోత్తం రెడ్డి, శీలం నరేష్, ఎర్రం సంతోష్ రెడ్డి ఇలా వందలాది మంది వివిధ సందర్భాల్లో ఎన్కౌంటర్లో మరణించారు. అందరినీ స్మరిస్తూ ప్రతి ఏటా డిసెంబర్ 2 నుండి 8 వరకు నిర్వహిస్తుంది. విదితమే నక్సల్బరీ స్ఫూర్తితో కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని 15 రాష్ట్రాల సర్కార్కు తలనొప్పిగా మారింది. దీంతో 10 ఏళ్ల క్రితమే అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఆజాద్తో చర్చల కోసం శాంతి దూతలను ఎంపిక చేశారు. శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే ఆజాద్ ఎన్కౌంటర్ జరగడంతో కేంద్రంతో జరిపే చర్చలు ఆగిపోయాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్ట్ పార్టీ సమస్యకు మూలాలు కనుగొనేందుకు 2004లో అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాంతి చర్చల ప్రతిపాదన చేశారు. దీనికి కన్నాభిరామ్, ఎస్ఆర్ జయశంకరన్, వరవరరావు లాంటి వారు శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అవి కూడా ఎన్కౌంటర్ల వల్ల నిలిచిపోయాయి. ఇలా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మావోయిస్ట్ పార్టీ వరుసగా అమరవీరుల ఆశయ సాధనలో ఇంకా వేలాది మంది ఎత్తిన తుపాకీ దించకుండా దండకారణ్యంలో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లతో నష్టపోయినప్పటికీ దండకారణ్యంలో మాత్రం మావోయిస్ట్ పార్టీ బలంగానే ఉంది. మైదాన ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు పార్టీని దెబ్బతీసిన పద్ధతులను దండకారణ్యంలో అమలు చేసేందుకు ఆపరేషన్ సమాధాన్ పేరిట అడవులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా నష్టపోతూనే ఉన్నది. ఈ సంవత్సరం కూడా దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో 134 మంది చనిపోయినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విషజ్వరాలు, కరోనా లాంటి వ్యాధుల నుండి బయటపడుతూ కొంతమంది నేతలను కోల్పోతూ ఆత్మవిశ్వాసంతో పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొయ్యూరు అమరవీరుల సంస్మరణలో భాగంగా పిఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరపాల్సిందిగా మావోయిస్ట్ పార్టీ బలంగా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నది. ఆ పార్టీ ఉన్న ప్రాంతాల్లో డిసెంబర్ 2 నుండి వారం రోజుల పాటు మరింత యుద్ధపూరిత వాతావరణం మధ్య అడవులు ఎరుపెక్కుతున్నాయి. అడవులను జల్లెడపడుతున్న పోలీసులు మరింత లోతుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఛత్తీస్గఢ్ సరిహద్దులో అటవీ గ్రామాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.